సినిమా కి సంబంధించి క్లూలు ఇస్తాం సినిమా టైటిల్ ఏంటో మీరు చెప్పాలి బజర్ నొక్కిన వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పాలి కరెక్ట్ అయితే 50000 వచ్చేస్తాయి రాంగ్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి పనిష్మెంట్లు లేదా డబ్బులు ఉండే వాళ్ళకి సగం డబ్బులు పోతాయి ఓకేనా రెడీ ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి ఏ ధ్రువ బి యాక్షన్ సి ఖడ్గం డి సంక్రాంతి బాలాజీ గారు ఖడ్గం ఖడ్గం ఓకే ఇది కరెక్టా కదా చూద్దాం జస్ట్ చెప్దాం అనుకున్నాను మిస్ అయిపో నన్ను హోల్డ్ ఆన్ అని చెప్పుంటే నేను ఆగుండే దాన్ని కదా మీరు ఏ ఏజ్ లో అడగొచ్చో లేదో ఏమైనా అడగొచ్చు పరాలు మీ ఏజ్ ఎంత 64 అచ్చా సరేలా రండి ఏ అబద్ధాలు చెప్పొద్దు ప్లీజ్ 1958 మీరు ఏ యాంగిల్ లోనో 64 లో కనిపించట్లేదండి నేను మహేష్ బాబు గారిని వాళ్ళని అడుగుతూ ఉంటాం మీరు ఏం తింటూ ఉంటారు ఏంటి అని మీ సంగతి ఏంటి అసలు మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇలాగా పొద్దున ఎప్పుడు వస్తారు మీరు 4:30 ఆ దూరంగా ఉండండి దూరంగా ఉండండి ఏం తింటారు ఏమైనా తింటాం కానీ దేన్ని కూడా ఎక్కువ తీసుకోను మందు లేదు సిగరెట్ లేదు అంటే ముందు నుంచి లేదా ఫస్ట్ నుంచి లేదు తాగనని అందరికి తెలిసిందర తాగుదాం అనుకుంటే బ్రాండ్ పడిపోయింది తాగన తాగితే నన్ను ఎక్కడ తప్పుగా అనుకుంటారని చెప్పి తాగడం మానేసా తర్వాత మళ్ళీ 62 తర్వాత తాగుదామని ఫ్రెండ్స్ అందరూ చేస్తా ఉంటే సరే ఓకే 60 తర్వాత తాగుతాను రా అని వాళ్ళకి ఏమార్చడానికి అలా చెప్పాను వాళ్ళు ఫోన్ చేసి పార్టీ అరేంజ్ చేశాను రారా అని తాగడానికి ట్రై చేశాను అది మనకి పడల వద్దులేరా బాబు అని మళ్ళీ వాళ్ళందరితో ఫోటో దిగితే వాళ్ళందరేమో మాస్టర్ లాగాను మీరు స్టూడెంట్ లా ఉంటారా ఏమండి 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 మీకు జుట్టు ఎందుకు కూడిపోలేదు నెక్స్ట్ క్వశ్చన్ మాత్రం నన్ను అడక్కు ఎందుకు కూడిపోయింది ఎందుకు కూడిపోయింది ఒకవేళ కోపం వచ్చిందనుకోండి ఎదుటి మనిషికి చెప్పేయడం దాచుకోకూడదు ఓపెన్ హార్ట్ గా ఉండాలి అట్ ద సేమ్ టైం వైఫ్ కి వాల్యూ ఇవ్వాలి ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి వైఫ్ కి వాల్యూ ఇవ్వాలి మగవాళ్ళు మీ అందరికీ తెలిసింది కదా ఈయన గ్లామర్ సీక్రెట్ ఏంటంటే ఆయన వైఫ్ కి వాల్యూ ఇవ్వడం మీరు కూడా ఇలాగే ఇచ్చారనుకోండి ఇలా ఉంటారు ఎందుకంటే పనులన్నీ చేయించుకోవచ్చు కదా అని అర్థమైందండి సీక్రెట్స్ అన్ని అర్థమైపోయాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చాలా మంచిడు బాలాజీ భార్యకే కాదు లేడీస్ అందరికీ కూడా అంతే గౌరవిస్తాం ఏమండి ఒక నిమిషం బాలాజీ చాలా మంచోడు అంటే జెన్నీ గారు ఏంటంటే అసలు జెన్నీ గారు ఏంటంటే అసలు బాలాజీ మనస్తత్వం వేరు ఎందుకంటే మన ఇల్లు అనేది చిన్న ప్రపంచం కదా ఆ చిన్న ప్రపంచం బాగుందంటే పెద్ద ప్రపంచంలో ఎలా అయినా ఇదే ఆ ఉద్దేశం తనకి ఆవిడనే కదా ఏ లేడీస్ నైనా గౌరవిస్తాడు మనల్ని నమ్మొచ్చారు కాబట్టి మనం ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది కాబట్టి మనం ఉన్నంత వరకు వాళ్ళని ప్రొటెక్టర్ గా మనం చూడాల్సిన బాధ్యత మనది అంతే ఇంకేం లేదు సెకండ్ క్వశ్చన్ ఆప్షన్స్ ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి ఏ కాఫీ బార్ బి ఆనందు సి కుదిరితే కప్పు కాఫీ డి ఆనందం మరి సినిమా పేరు ఏంటో బజర్ నొక్కి చెప్పండి తొందరగా జెన్నీ గారు కుదిరితే కప్పు కాఫీ జెన్నీ గారికి కుదిరితే ఒక కప్పు కాఫీ దొరికితే బాగుంటుంది ఇప్పుడు అన్నట్టుంది ఇప్పుడు ఇవ్వక్కర్లేదు అది రైట్ అంటే చాలు సరే చూద్దాం జెన్నీ గారు ఒక మంచి పనిష్మెంట్ మీకోసం తీస్తున్నాను మైమ్ చేసి కాసేపు పనిష్మెంట్ అదా అన్యాయం ట్రాఫిక్ కానిస్టేబుల్ లాస్ట్ హిస్ జాబ్ డ్యూ టు పుచ్చుకుని ఉద్యోగం ఎలా ఓడగొట్టుకున్నాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓకే Yeah.
మైం కూడా చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నారు కదండి చాలా 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 ఏళ్ళ సూపర్ అండి సూపర్ లాస్ట్ క్వశ్చన్ ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి ఆప్షన్ ఏ బంగారం బి బిచ్చగాడు సి కేజీఎఫ్ 2 డి అమ్మ చెప్పింది కృష్ణవేణి గారు చెప్పండి అమ్మ చెప్పింది అమ్మ చెప్పిందా మీరేం అనుకుంటున్నారు కేజీఎఫ్ 2 అండి ఏది కరెక్టో చూద్దాం సుభాషిణి గారు మీరు కూడా చాలా గట్టిగా పోరాడి ధైర్యంగా నిలబడి ఈ రోజున ఇక్కడికి వచ్చి ఉన్నారు అంటే అది మామూలు విషయం కాదు ఒక మాట నాకు నేను ఈ రోజున ఇలా నిలబడ్డానంటే ఇక్కడ కారణం సుమే నాకు ఆ నెలకు ఒకసారి మెడిసిన్స్ పంపిస్తుంది సుమా మళ్ళీ నాకు మానవ జన్మ ఉంటే నా కడుపు నువ్వు పాపమై పుట్టాలి అవసరం ఉందో వాళ్ళని ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో వాళ్ళని కలపడం మొదలెట్టాను సో అలా అందులో భాగంగానే సుభాషిణి గారికి అలాగే చాలా మంది స్టూడెంట్స్ కి బాలాజీ గారు నిన్నే 70,000 రూపాయలు పెట్టి మెడిసిన్స్ పంపించింది అమ్మ అంతకు ముందు 6 నెలలకు మెడిసిన్స్ పంపించారు సుమ ద్వారా పంపించిన వారికి కూడా నా పాదాభివందనాలు చెప్పుకుంటున్నాను ఆవిడికి ఇంకా ఎవరైనా కూడా సహాయం చేయగలిగినట్టయితే అది ఒక గొప్ప వరంగా మనం భావించి మనం చేయగలగడం ఆ అదృష్టం రావడం కూడా ఒక వరమే మనకి కాబట్టి వచ్చిన దాంట్లో అందరం ఒక 10 మందికి సహాయం చేస్తూ ఉందాము పిల్లలకి ఆస్తులు ఇవ్వకూడదు పుణ్యం ఇవ్వాలని వారి పెద్దలు అవును ఇదే పుణ్యం అంటే కరెక్ట్ అసలు ఇప్పుడు నా దగ్గర ఇందాక మీకు ఇవ్వాల్సిన 50,000 అలాగే మీకు ఇవ్వాల్సిన 50,000 లక్ష రూపాయలు ఉన్నాయి లీడ్ లో ఉండే వాళ్ళకి ఇచ్చేస్తాం అన్నమాట అంటే బాలాజీ గారు మీకు లక్ష